నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పే కి గూగుల్ పే కి ఆర్థికంగా చేయుతను అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు సంబంధించి అన్య మతస్థులను ఉంచకూడదు ఇప్పటికే సనాతన హిందూ ధర్మం మీద దాడి జరుగుతోంది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతాలకు సంబంధించి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి ఇది ఎంతవరకు సమంజసం కాదు అంటూ కూడా చాలా మంది నినదిస్తూనే ఉన్నారు టీటీడీకి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని అందరూ ప్రశంసించేలోపే మరొక నిర్ణయం తోటి సోషల్ మీడియా వ్యాప్తంగా తిట్లు తింటుంది అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ కొన్నేళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పరిధిలోని వివిధ శాఖల్లో హిందూయేతర మతాలకు సంబంధించిన వారికి ఉద్యోగులుగా నియమించారని ఆ విధానం సరికాదని పలువురు తప్పుపడుతున్నారు ఉద్యోగాలు ఏ ఏ శాఖల్లో ఇచ్చుకున్నా పర్లేదు దేవాదాయ ధర్మాదాయ శాఖలో మాత్రం ఆ ధర్మాన్ని నమ్మే వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అన్య మతాలకు మన ప్రసాదం తీసుకోవడమే నచ్చినప్పుడు మరి మన దేవాదాయ శాఖల ద్వారా వచ్చే జీతం మాత్రం ఎలా తీసుకుంటారు అప్పుడు తప్పనిపియట్లే ఆ జీతంతోనే కదా కుటుంబం కుటుంబం బతుకుతోంది అంటే ఆ దేవుడు పెట్టే దయా భిక్ష వల్లే బతుకుతోంది కదా అది తప్పనిపియట్లే లేదా దేవాలయాలకు సంబంధించిన ఉద్యోగాలలో చేరడం ద్వారా మత ప్రచారం చేయొచ్చు అనే ఆలోచన దీనికి కట్టడి చేయాల్సింది ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలే ప్రభుత్వాలను తప్పుపట్టే విధంగా ఈ దేవాలయాలకు సంబంధించిన శాఖలలో అన్యమతస్తులు నియమిస్తున్నారు అనంటే ఆలోచన ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఆలోచించాలి హిందువులకు పవిత్ర క్షేత్రం తిరుమల ఇందులో అన్యమతస్తులను ఎలా నియమిస్తారు ఇది ప్రశ్నించాం చాలా తక్కువగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది ఒక్కసారి కనుక అన్యమతాలకు సంబంధించి ఉండకూడదు అని పెద్ద ఎత్తున నిరసన చేస్తే ఇంకోసారి అలా జరుగుతుందా ధర్మాన్ని నమ్మని వాళ్ళు ఆ ధర్మాన్ని కూల్చాలి అనుకునే వాళ్ళు ఆ ధర్మానికి నెలవులైన ఆలయాల్లో ఎలా పనిచేస్తారు తిరుమలకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతుంది ఇస్లాం మతానికి సంబంధించిన ఓ వ్యక్తిని టీటీడీ విద్యుత్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో నియమించడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదా ఎవరు హిందూ లేరా ఇస్లామిక్కి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాలా అది టీటీకి సంబంధించిన ఒక ఆఫీస్లో బోర్డు బోర్డుతో సహా మరి మనోభావాలు దెబ్బ తినవా ఇక్కడ మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఏం కాదా మైనారిటీల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలా దేశవ్యాప్తంగా సెక్యులర్ అనే పదంతో జరుగుతోంది కదా దేవాలయాలలో కూడా సెక్యులర్ అనే పదాన్ని తీసుకొచ్చి ఇలాంటి అరాచకాలకు ఒడిగట్టాల్సిందేనా సనాతన ధర్మాన్ని పాటించే వారినే తిరుమల తిరుపతిలో దేవస్థానం పరిధిలోని శాఖల్లో ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు గతంలోని ఇంత ఇలాంటి తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు తక్షణమే హిందూయేతర ఉద్యోగులను బదిలీ చేసి సనాతన ధర్మాన్ని పాటించే వారిని ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు అలాగే టీటీడీ పరిధిలోని ఇతర శాఖల్లోకి హిందూయేతర ఉద్యోగులను కూడా తక్షణమే బదిలీ చేసి క్షేత్ర పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు హిందూ సాంప్రదాయాలు విశ్వాసాలపై నమ్మకం లేని వారిని దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని భగవంతుడిగా అంగీకరించని వారిని ఉద్యోగులుగా తీసుకోవద్దని విన్నవిస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోపై టీటీడీ ఇంకా స్పందించలేదు ఆ ఉద్యోగి ఎవరనే వివరాలతో పాటు ఎందుకు నియమించారనే విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉంది డిప్యుటేషన్ మీ వచ్చాడా లేదా మరేదైనా కారణంతో వచ్చాడా అనేది స్పష్టం చేయాల్సి ఉంది ఇక్కడ మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నా ఏం బట్టనట్టుగా టీటీడీ ఉండడం చాలామందికి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్